వైకాపాలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. బిక్కవాలు మండలం కొంగుదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ సహా తమంతా కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొంగుదూరు పిహెచ్సి అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెలగల వినయరెడ్డి ఇతర కమిటీ సభ్యులను అభినందించి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్తి వీరామణి రాజా, హైమా హెచ్చరీస్ అధినేత హెచ్చరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తి వీర్రెడ్డి, శాసన సభాపతి ప్రత్యేక అధికారి పాడాల సత్యనారాయణరెడ్డి, కొమరిపాలెం వైకాపా నాయకులు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, వైకాపా జిల్లా కార్యదర్శి పివివి ఎస్ఎన్ రెడ్డి, వైకాపా జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్వి సూర్యనారాయణరెడ్డి, బిక్కవోలు మండల వైకాపా అధికార ప్రతినిధి చిన్నం శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి సోమిరెడ్డి, సత్తి సూర్యరెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు సత్తి ఉమామహేశ్వరరెడ్డి, తేతలి శ్రీనివాసరెడ్డి, సత్తి లక్ష్మణ్ రెడ్డి, వినయ్ రెడ్డి, ఫ్రెండ్స్, వైకాపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ రామకృష్ణారెడ్డి అని ఒక ఉద్యోగం ఉండేవాడు. ఆయన 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా డ్యూటీకి రాకుండా సుమారు 20 లక్షల వరకు కూడా జీతం తీసుకోవడం జరిగింది. మరి స్థానికంగా ఉండి మన నాయకులు కార్యకర్తలు చెప్తే నేను సడన్గా విజిట్ చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా అతని ఆఫీసర్ నేను పట్టుకుంటాం, అతన్ని సస్పెండ్ చేయించడం, అదేవిధంగా ఇంకో 2-3 స్టాఫ్ కూడా అతని వల్ల సస్పెండ్ అయ్యారు. దీనికి కారణం అప్పట్లో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడిగా ఉంటూ మరి ఆయనకి ఈయనకి ఏ లావాదేవీలు ఉన్నాయా అన్నది వారిద్దరికీ తెలియాలి. మొత్తం మీద 5 సంవత్సరాలు కూడా ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఆయన పట్టించుకోలేదు. ముఖ్యంగా వాళ్ళ అత్తవారి గ్రామం ఈ గ్రామం చీవచ్చి టిక్కుమన్నా వెంటనే వాళ్ళకి న్యూస్ వెళ్తుంది. అయినా కూడా 5 సంవత్సరాలు ఒక ఉద్యోగి ఇక్కడ రాకుండా 20 లక్షలు డ్రా చేసినా కూడా అతని మీద ఏ రకమైన కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకులు ఏమైతే చెప్పారో వెంటనే మనం విజిట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయించడం జరిగింది. ఇంకా కొంతమంది మీద కూడా కేసులు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ మన కమిటీ సభ్యులు కూడా తెలియడం ఏంటంటే ఎవరైనా సరే ఉద్యోగాలకి ఉద్యోగస్తులు ఇక్కడ డ్యూటీకి గైరాజర్ అయితే మాత్రం తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. అంతేకాకుండా వాళ్ళు సిన్సియర్గా డ్యూటీ చేస్తే మాత్రం ఎక్కడైనా చిన్న చిన్న విషయాలను కూడా మీరు బోధద్వంలో చూసి వాళ్ళని మాత్రం వేధించొద్దు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం తప్పనిసరిగా నా దృష్టి తీసుకురాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా మరి ప్రజాపదం ఇంకా కార్యక్రమం మిగిలి ఉంది, ఇక్కడ మంచి టైం అని ఇక్కడ రావడం జరిగింది. ప్రజాపదంలో పాల్గొనడానికి నేను వెళ్తున్నందుకు మీరందరూ కూడా నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.